కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సుధాకర్ రెడ్డి గారు, పబ్లిక్ గవర్నెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు శాస్త్రి గారు. ప్రజాస్వామ్యం ఉందా, అసలు ప్రభుత్వం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న. నిన్న మాచర్లో జరిగిన ఘటనలు కానీ ఇప్పుడే తెనాల్లో ఇప్పుడే చూసుంటారు మీరు మార్నింగ్ బులెటిన్స్లో TV5లో అన్న క్యాంటీన్ తగలబెట్టారనేది. నమస్తే అండి విజయ్ గారు, మీకు, బాలకోటయ్య గారికి, శాస్త్రి గారికి. ఆంధ్రప్రదేశ్ లో ఏ స్వామ్యము జరగడం లేదండి, ఆత్మల పాలన జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తాతయ్య గారు రాజారెడ్డి గారు ఆవహించారు. రాజారెడ్డి గారు అంటేనే ఫ్యాక్షన్ నిజానికి పెట్టింది పేరు రాయలసీమలో అందరికీ తెలుసు. ఆయన ఏమైనా చేయగలడు, గొంతులు పోయగలడు, తలలు నరకగలడు, ఏమైనా చేయగలడు. తన రాజ్యాన్ని తాను సృష్టించుకున్నాడు, ఆ రాజ్యం ఇప్పటికే అది కొనసాగుతుంది పులివెందుల్లో. కాబట్టి తాత ఎలా చెప్తే అలా మనవుడు చేస్తున్నాడు. అయితే ఆ పార్టీలో ఇప్పుడిప్పుడే కొంతమందిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆవహించిందండి. ఆయన మనకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కావాలనుకుని తన పదవికి అడ్డొచ్చే నాయకులందరి మీద చెప్పులు రాళ్ళు వేయించారు. అంటే పివి నరసింహారావు గారి సభలో వేయించారు, అలాగే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి సభలో వేయించారు. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి గారిని దింపాలని చెప్పి పాత బస్తీలో అల్లర్లు సృష్టించారు. ఇది అందరికి తెలుసు. ఇది ఇప్పుడు ఆయన ఆత్మ ప్రవేశించిన కొంతమంది చెప్పులు తీసుకొని వేస్తున్నారండి పార్టీ వాళ్ళ మీద. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పర్యటనలో మొన్న పెనుగొండల్లో అసమ్మతివాదులు చెప్పులతో వేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం ఉందా, అంటే పబ్లిక్ అంటే ప్రజా పరిపాలన సాగుతోందా, దుర్మార్గుల పాలన సాగుతోందా అనడానికి ఇది నిదర్శనం. కాదు సుధాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళిన మీటింగుల్లోనే ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. మర్మం ఏంటి మీరే చెప్పాలి, మీ జిల్లా నాయకుడు కదా ఆయన. తాడిపత్రిలో ఇష్యూ అయింది, డయాస్ మీదనే ఆయన పేరు ఏదో ఉంది, సమ్ మధుసూదన్ రెడ్డి గారు కాదు, మధుసూదన్ రెడ్డి ఏమో ఉర్రకొండలో మాట్లాడారు. ఇక్కడ ఒక ఆయన డైరెక్ట్గానే మాట్లాడారు, సార్ మన సినిమా అయిపోయింది సార్, అసలు జనం అంతా తిరగబడుతున్నారు సార్, మనళ్ళే గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పాను అంటాము, అదొక ఇష్యూ. ఉర్రకొండలో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టుకున్న పరిస్థితి ఆయన సభలోంచి చివరిలో వెళ్ళిపోయాడని. నిన్నటిదైతే మరీ దారుణం, పెద్దిరెడ్డి గారు కాన్వాయ్ చేస్తుంటేనే చెప్పులు చూపించారు. అవునండి, అదే చెప్పేది, ప్రతి చోట వీళ్ళని రాజశేఖర రెడ్డి గారు ఆత్మలు ఆవహించాయి. తిరుగుబాటు డౌట్ చేయను, అంటే పార్టీలోనే గొడవలు చేయడం రాజశేఖర రెడ్డి గారికి బాగా అచ్చొచ్చిన విద్య అండి. ఇంకా అది చెప్పాలంటే గంట పడుతుంది. ఇప్పుడు అందరూ కూడా తిరుగుబాటు ప్రారంభమైంది ఆ పార్టీలో. ఇక్కడ అప్రజాస్వామికంగా చేస్తున్నారు, ఇందాక మనం అనుకున్నట్టు ఇవన్నీ ఆ పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి కార్యకర్తలు నాయకుల్లో కూడా అనిపిస్తోంది, అందుకనే గొడవలు జరుగుతుంది. సార్ పరిపాలన ఎలా ఉందంటే ఎవడికి తోచింది వాడు దోచుకోండి, తమ దోపిడీలు, దొంగతనాలు, దురాగతాలు, దౌర్జన్యాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల్ని ఏదో విధంగా డైవర్ట్ చేయండి అనే రాజ్యం జరుగుతోందండి. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం, భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతుంటే సార్ ఆఖరికి వాలంటీర్లు కూడా చేతి వాటాన్ని చాపుతున్నారండి. ఈరోజు పత్రికల్లో వచ్చింది మా ఏరియాలో అంటే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో ఒక వాలంటీరు ప్రైవేట్కి ఒక యాప్ పెట్టుకొని వీళ్ళకి పెన్షన్లు ఇచ్చేటప్పుడు వేలు ముద్ర కావాలని తీసుకుంటూ వాళ్ళ డబ్బుల్ని, బ్యాంకులో ఉన్న డబ్బుని తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒక 2-3 రోజుల క్రితం ఒక ఆమె 5,800 డబ్బు మాయమైందని చూస్తే ఇప్పటికీ అన్ని విచారిస్తే దాదాపు 6 లక్షల వరకు అతను నొక్కేసి ఉన్నాడు. ఈ పాపం బాధితులు అందరూ పోయి MDOకి, పంచాయతీ కార్యదర్శికి చెప్పినా ఇప్పటి వరకు దాని మీద చర్యలు ఏమి లేవు. అంటే ఆ వాలంటీర్ కూడా దొంగతనాన్ని అడిగితే వాలంటీర్ అక్కడ ఉన్న మిగతా నాయకులు దొంగతనాలు చెప్తారేమో, అందరూ తేలు పుట్టిన దొంగల్లాగా ఉన్నారు. అలాగే మా పెనుమూరులోనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, భూమిని అంత ప్లాట్లు వేసి అడుగుల లెక్కన రిజిస్టర్ చేసుకున్నారండి. పాకాల రిజిస్టర్ ఆఫీస్లో అడుగుల లెక్కన రిజిస్టర్ చేసుకుంటే ఆ భూమికి మళ్ళీ ఎకరాల లెక్కన పాస్బుక్ ఇచ్చారు MRO. సరే ఇలా అంటే ఒక కమర్షియల్ ల్యాండ్ కూడా వ్యవసాయదారులకు ఇచ్చినట్టు పాస్బుక్ ఇస్తారు. ఇదేమని అడిగితే అది మాకు తెలియదు, మేము చూడలేదు, ఆడ చూసుకొని అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే
ఇట్లాంటి చిన్న సంఘటనలు పల్లె నుంచి చిన్న పల్లెటూరు నుంచి ప్రతి చోట అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేశారు. రాజ్యాంగాన్ని మర్చిపోయారండి. అంబేద్కర్ గారు ఎప్పుడు ఆయన పుట్టినరోజు జయంతి రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తలుచుకుంటున్నారు తప్ప అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మర్చిపోయారు, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయారు, విలువల్ని మర్చిపోయారు. దోచుకోవడం, దాచుకోవడం, అడ్డొచ్చిన వాళ్ళు బెదిరించడు. ఆ నేపథ్యంలోనే మాచర్లలో బ్రహ్మారెడ్డి గారు తిరుగుబాటు ప్రారంభిస్తానే ఆయన్ని ఆయన అనుచరుల్ని బహిరంగంగా కొట్టారు కదండి. కొట్టారు, ఆఖరికి ఇల్లు తగలబెట్టారు. వీళ్ళే వాళ్ళని హత్య చేయను పోయినట్టు హత్యా నేరం మోపుతూ కేసు పెట్టారు. ఏమైనా నన్ను ఎవరైనా కొట్టని వస్తారనుకోండి, కొట్టను వచ్చినప్పుడు నాకు అక్కడేదో చేతిలో కర్రో ఏదో ఉంటే దాన్ని అడ్డు పెట్టి నిలువరిస్తాను, లేదా దెబ్బ కూడా వేస్తాను నన్ను నేను రక్షించుకోవడానికి కోసం. నన్ను కొట్టను వచ్చిన వ్యక్తి మంచోడు, అతను నిరోధిస్తూ నేను కర్ర తీసుకుంటే హత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు వీళ్ళు ఏజెంట్ల కార్యకర్తల అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల లేకపోతే ఏమన్నా చట్టాలు చదువుకున్నారా లేదా అర్థం కాలేదండి. అక్కడ పిన్నెల్లి అంటే రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దురాగతాలు పెరిగిపోయాయి. అన్ని స్వామ్యాలను చంపేసి పిన్నెల్లి ఆ రెడ్డి స్వామ్యాన్ని రామకృష్ణారెడ్డి స్వామ్యాన్ని సాగిస్తున్నారు. ఆయనతో తిరుగుతున్న అనుచరుడు చిన్న 2012లో చిన్న రౌడీ అండి. ఇప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యారు మాచర్లకి, అంటే కిషోర్ అనే అతను. చూడండి, మన ఎలక్షన్లు అయిన తర్వాత మొన్న జనవరిలో చంద్రయ్య అనే ఒక వ్యక్తిని దారుణంగా గొంతు కోసి చంపేశారు. జూన్ లో కూడా జల్లయ్య అనే ఒక వ్యక్తిని హత్య చేశారు. వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు హత్యలు చేసినా, కిరాతకాలు చేసినా, గొడవలు చేసినా, గృహదహనాలు చేసినా కేసులు లేవు. వాటిని నిలువరించడానికి లేదా వ్యతిరేకించడానికి ఆత్మరక్షణ కోసం ప్రయత్నం చేసే తెలుగుదేశం నాయకుల్ని మీద దౌర్జన్యం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఈ నేపథ్యం అంతా మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది. తాతలు తండ్రుల ఆత్మలు చెప్పినట్టు ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇది దాదాపుగా నాకు చిన్నప్పుడు అండి, ఇక్కడ సోలింగరం అని ఒకటి ఉంది తమిళనాడు ఏరియాలో. నేను చిన్నప్పుడు పోతే అక్కడ ఆత్మలు ఆవహించిన వాళ్ళు అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు, భూతాలు పట్టిన వాళ్ళు ఊగుతుండేవాళ్ళు. అంటే సైకాలజీగా అది వేరండి, అది మానసిక సమస్య అనేది వేరు. మళ్ళీ జనం నమ్ముపోతారు ఆత్మలు లేవు, దెయ్యాలు లేవు, అవి పట్టేది లేదు, అది వేరు. అంటే మన వ్యవహారంలో సాంప్రదాయంలో ఉన్న విషయం చెప్తున్నా. అక్కడ ఊగుతుండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు అలా. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆత్మలన్నీ పట్టి ఊపిస్తున్నాయి. అందరూ కూడా పైచాచిక మనస్తత్వంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారండి, సర్వనాశనం. కాబట్టి మనం ఢిల్లీకి పోయి రాజధానిని వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందంటే అర్థం చెప్పండి. అయ్యా మా రాజధాని ఎక్కడని కేంద్ర రాజధాని ఢిల్లీలోకి పోయి అడుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ గందరగోళాలు అగమ్య గోచరాలు సృష్టించడంలో సిద్ధహస్తుడయ్యాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సుధాకర్ రెడ్డి గారు, బాలకోటి గారు.